పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో క్షుద్ర పూజలతో జనం రాత్రి రాత్రైతే చాలు మంత్రగాళ్లు క్షుద్ర పూజలు చేతబడి చేస్తున్నారు ఆది గురువారాల్లో మూడు నాలుగు రోడ్ల కూడలి వద్ద విస్తారాకులలో అన్నం ముద్దలకు పసుపు కుంకుమ పట్టించి నిమ్మకాయలు పెట్టి బొమ్మను తయారు చేసి ఇస్తారాకులో పెట్టి కోడిని కట్ చేసి అక్కడే వదిలిపెట్టి అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తున్నారు రాత్రైతే చాలు బయటకు వెళ్లాలంటే వాటిని చూసి జనం భయాందోళనకు గురి అవుతున్నారు ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని నాలుగు రోడ్ల కూడలి వద్ద కూర్చోబెట్టి మంత్రగాళ్లు వారిపై క్షుద్ర పూజలు చేసి నిమ్మకాయలు పెట్టి ఆ వ్యక్తిపై నుండి కోడిని తిప్పి అక్కడే కోసి విస్తారాకులో పెట్టడం వల్ల జనం భయాందోళన చెందుతున్నారు ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న పీడశక్తులు తొలగిపోతాయని జనం నమ్మకం అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న నేటి రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాల ఊబిలో పడి దొంగబాబాల బారిన పడి జనం మోసపోతున్నారు